హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్వేత శ్రీరామ్, బాగున్నారు కదా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా బ్రైడల్ ఫోటోషూట్ మేకింగ్ వీడియో అండి, తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందండి, 4:10 అవుతుందన్నమాట. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్కి కాల్ చేశాను, తను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తున్నాను అని చెప్పాడనమాట. ఇప్పుడు మేము బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోవాలి. మేక్ ఓవర్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు నేను షూట్ చేసి చూపిస్తాను, ఓకేనా? యాక్చువల్లీ నేను నైట్ వచ్చేది మాత్రం షూట్ చేయలేదండి, ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయాను. ఒక 10 to 15 మినిట్స్లో ఇక్కడికి అయితే వచ్చేసాను అనమాట క్యాబ్లో. సో అందుకనే నేను షూట్ అయితే చేయలేదు. నైట్ నేను 9:30-10 o'clockకి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. నైట్ ఇక్కడ స్టే చేశాను, ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి అందులో సేఫ్ కూడా కాదు కదా క్యాబ్లో రావడం. అసలు ఆ క్యాబ్ ఉంటుందా ఉంటుందా, ఇంత ఎర్లీ మార్నింగ్ బుక్ అవుతుందా లేదా కూడా తెలియదు. సో అందుకనే శ్రీరామ్ నైటే ఇక్కడ పంపించారు. ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుస్తా, ఓకేనా? వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు రోజు నైటే నేను రేఖ గారి ఇంటికి అయితే వచ్చానండి. తను 4 ఇయర్స్ నుంచి నాకు శ్రీరామ్కి తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదనమాట. సో అందుకని చెప్పేసి ముందే వచ్చేసాను. ఇక్కడ తను కాఫీ కలుపుకుంటున్నారు, నేను లెమన్ వాటర్ కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:30-4 o'clock అయ్యింది. ఆ టైంలో ఫ్రెష్ అయిపోయాను, లెమన్ వాటర్ అయిపోయింది, కాఫీ తాగుతుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెడీ అవుతాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తీసుకొచ్చిన జ్యువెలరీ అంతా ఇక్కడ పెట్టేశానమాట, ఏది మ్యాచ్ అయితే అది పెట్టుకుందాం అనేసి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, నా ఛానల్లో మీకు షాపింగ్ వీడియో షూటింగ్ కోసం పట్టు శారీస్ షాపింగ్ అని చెప్పేసి వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి, అక్కడ ఆ షాప్ డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను. ఇక్కడ నేను కట్టుకున్న పట్టు శారీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియో చూస్తే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఆ షాప్ వాళ్ళ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ అడ్రస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎవరికైనా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం తప్పకుండా షాప్కి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సౌజన్య గారి దగ్గర నేను ఎప్పుడు కూడా బ్లౌజులు అక్కడే స్టిచ్ చేయిస్తాను, వర్క్ ఏదన్నా ఉన్నా అక్కడే చెప్పేస్తానమాట. ఆవిడ 2 డేస్లోనే నా మగ్గం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేయించి ఇచ్చారనమాట. అంటే అంత వర్క్ చేసి ఇవ్వడం 2 డేస్లో అంటే చాలా రేర్ అండి, తొందరగా ఇవ్వరు. కానీ పాపం తను చేసి ఇచ్చారనమాట, 2 డేస్లోనే ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేఖ గారు మేక్ ఓవర్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మేక్ ఓవర్ వీడియో మీకు కంప్లీట్గా కావాలి, అసలు మేక్ ఓవర్ ఎలా జరిగింది, ఎలాంటి మేకప్, ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేశారు, ఇవన్నీ కూడా రేఖ గారికి ఒక ఛానల్ ఉందండి, తను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ ఛానల్ డిస్క్రిప్షన్, ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఆమె అడ్రస్ కానీ ఆ సెలూన్ అడ్రస్ కానీ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి ఏదైనా ఫంక్షన్స్, వెడ్డింగ్స్, హాఫ్ శారీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ఏదైనా మేక్ ఓవర్ కావాలి అనుకుంటే తప్పకుండా తన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. తన ఫోన్ నెంబర్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా తన ఛానల్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఎవరైనా చూస్తే నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా పూల జడ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. బ్యాక్ నుంచి ఆ లుక్ అయితే నిజంగా నాకు నేనే నచ్చేసాను. అంటే పొడుగు జడ, ఆ పూల జడ నాకు చాలా ఇష్టం అనమాట. నిజంగా చెప్పాలంటే పెళ్ళి కూతురు గెటప్ నచ్చని అమ్మాయి ఉంటుందా చెప్పండి, పెళ్ళి కూతురు మీకు నచ్చని అమ్మాయి ఉంటుందా? అందులో నాకైతే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నాకు చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది, ఆ టైంలో నేను అసలు ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదు అనమాట. ఏదో పెద్దవాళ్ళు రెడీ చేసేసారు అట్లా అయిపోయింది మ్యారేజ్. కానీ అప్పటి నుంచి నాకు ఒక తీరని కోరిక ఏంటంటే నేను పెళ్లి కూతురు గెటప్లో నన్ను ఇంకొకసారి చూసుకోవాలి అని నాకు చాలా అనిపించేది అనమాట. బట్ ఇలా కలిసి వస్తుంది, ఇలా చేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ షూట్ నాకు ఆ కోరిక కూడా తీర్చేసిందని చెప్పచ్చు. నిజంగా చాలా బాగుంది బ్యాక్ నుంచి ఆ లుక్ అయితే చాలా నచ్చిందండి. ఆ బ్లౌజ్ కానీ ఆ జుట్టు అంటే ఆ జడ కానీ ఆ పూల జడ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేక్ ఓవర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీ తెచ్చుకుంటున్నాను అనమాట. జ్యువెలరీ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, నేను ఇంటి దగ్గర నుంచి నాకున్న జ్యువెలరీ నేను తెచ్చేసానమాట. దానికి ఆ పట్టు సారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ జ్యువెలరీ అయితే తను అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. నా ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి, నాకు సెట్ అయిందా అవ్వలేదా. లేదు అనుకుంటే కూడా బ్యాడ్గా అయితే కామెంట్ చేయొచ్చు, దాన్ని కూడా మంచిగా కన్వే చేసి నాకు చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మేము అంబపల్లి టెంపుల్ వచ్చామండి. శంషా
శంషాబాద్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటుందన్నమాట. అక్కడ అంబపల్లి టెంపుల్ అనేసి సీతారామాలయం అన్నమాట, సీతారాములు ఉంటారనమాట ఆ టెంపుల్లో. నిజంగా చాలా షూట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మేము వెళ్ళేటప్పటికే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలామంది, ఎంతమంది ఉన్నారంటే అసలు దేవుడా, ఎక్కడ చూసినా కెమెరాస్, ఎక్కడ చూసినా జంటలు అలాగే ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము, కానీ మేకోవర్ అంతా అయ్యేటప్పటికీ కూడా మేము అక్కడికి చేరుకునేటప్పటికి 9:30 అయిపోయిందండి. ఇంకా మేము ఇక్కడ మా షూట్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా ఫోటోగ్రాఫర్ గారు చెప్తున్నారు, ఈ పోజ్ పెట్టండి, ఇలా ఉండండి, ఇలా చేయండి అదని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఫోటోషూట్ అంటే నిజంగా ఆ రోజు డే అంతా నించొని స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటాం ఆల్మోస్ట్. చాలా కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. కానీ ఈ లుక్ చూసారా ఎంత బాగుందో, పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. ఆ పిక్స్ ఎలా వచ్చినాయి కూడా నా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు నేను పెడతాను. వీలుంటే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా హెల్ప్ చేశారు రేఖ గారు అయితే, మేక్ ఓవర్తో ఆపేయకుండా ఒక ఫ్రెండ్ లాగా నాతో పాటు వచ్చి ప్రతి ఒక్కటి కూడా చూసుకున్నారనమాట, నాకు తోడుగా వచ్చారు. నిజంగా ఈ విషయంలో దాన్ని చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను మేము తీసుకున్న శారీకి ఇంకా అక్కడ ఆ టెంపుల్ థీమ్కి చాలా బాగా బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుందండి. నిజంగా ఈ శారీ తీసుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఆ రోజు రేఖ గారు అది కూడా అన్నారు, కట్టుకుంటే చాలా బాగుంటుంది శ్వేత ఈ శారీ అని చెప్పేసి. సరే చూద్దామన్నట్టు తీసుకున్నాము. కానీ ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్కి నా పట్టు శారీకి చాలా చాలా బాగా సూట్ అయిందండి. అంటే టెంపుల్ అంటే శుభం అని అంటారు కదా, ఈ శుభానికి పసుపు శారీ, పసుపు రంగులో శారీ కట్టుకుని వెళ్ళినప్పుడు అసలు ఎంత బాగా అనిపించిందంటే నాకు చాలా చాలా బాగుందండి. కాకపోతే మాకు టైం లేక ఇంకా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల, సమ్మర్ కదా, వింటర్ అయితే ఎలా ఉండేదో, సమ్మర్ కావడం వల్ల తొందరగా ఎండ వచ్చేసింది. ఆ ఎండలో కొన్ని పిక్స్ అయితే తీయలేకపోయాము. బట్ నెక్స్ట్ ఇంకెప్పుడన్నా ఈ టెంపుల్లో అయితే షూట్ పెట్టుకోవాలండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా షూట్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, పిక్స్ ఆసమ్ వస్తాయి. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, వేరే కపుల్ షూట్ అయితే జరుగుతుందండి. అక్కడ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా, అదే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ వీడియోస్ అన్నీ కలిపి నేను మంచి సాంగ్కి ఎడిట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ మాత్రం చాలా మంచి లుక్ వచ్చింది కదా, చాలా బాగా నచ్చిందండి నాకు. అప్పటికి టైం వచ్చేసి 10:30 ఇలా అవుతుందండి టైం. చాలా ఎండ అయితే ఉంది. నిజంగా ఎండ లేకపోతే ఇంకా కొంచెం ట్రై చేసేవాళ్ళం పిక్స్ తీయడం కోసం. ఇంకా చాలా పిక్స్ అయితే తీసాము, బట్ అవన్నీ కూడా షూట్ చేయడానికి అవ్వలేదు. ఎందుకంటే వెళ్ళింది ముగ్గురమే కదా, సో అక్కడ రేఖ గారు బిజీగానే ఉన్నారు, నేను నా షూట్లో నేను బిజీగా ఉన్న, ఫోటోగ్రాఫర్ తను కూడా తన బిజీలో తను ఉన్నారు. సో అంతా కవర్ చేయడానికి అవ్వలేదండి. నా తోడు ఎవరైనా పర్సన్ ఉండుంటే కంపల్సరీ అదంతా ఎలా జరిగింది అనేది మేకింగ్ వీడియో మొత్తం కూడా వచ్చేది, బట్ అదైతే కుదరలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ శారీలో అయితే ఒక మహా అయితే ఒక 5-6 పిక్స్ అయితే వచ్చినాయండి. అందుకంటే ఎక్కువైతే తీయడానికి టైం లేదు. ఇంకా అప్పటికే నాకు మేకప్, ఆ ఎండకి మొత్తం మేకప్ షేడ్ అయిపోయింది, అందుకనే ఫేస్ అంత బాగాలేదు. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు కూడా మీకు మేకప్ సెట్ అవ్వలేదు అని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చినాయి. ఎందుకు అంటే అప్పటికే చాలా ఎండ, ఎండకి వెళ్ళిన తర్వాత ఫేస్ అంతా డల్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఎవరో ఫుడ్ అయితే తినలేదండి, బ్రష్ చేసుకొని కాఫీ తాగి అలా ఉన్నాం అంతే. అసలు ఎవరం కూడా తినలేదు. ఒకవైపున ఫుల్ ఆకలి వస్తుంది. అప్పటికీ నాకు దాదాపు 20 డేస్ ఫీవర్ అదంతా వచ్చింది కదా, దాని నుంచి వెంటనే అసలు రికవర్ అవ్వకముందే మళ్ళీ ఇదంతా పెట్టుకునేటప్పటికి కొంచెం ఫేస్ అంతా డల్ అయిపోయింది. సో ఈ రీజన్ కూడా ఉండడం వల్ల నాకు అంత మంచి అంటే ఈ టైం రీల్స్ లో అంత బాగా అనిపించలేదు అనమాట చూసినప్పుడు మీ అందరికి. బట్ ఈ చీర మీద ఏదో ఇట్లా ఇట్లా అయిపోయింది అదే నా ఇంకా నేను రీల్స్ ఇంట్లో చేసుకుంటా, ఫిల్టర్ పెట్టుకుని ఏం చేసుకోవాలి అక్కడ వెళ్ళిపోయింది. తీసుకోండి తీసుకోండి, ఒక చిప్స్ ప్యాకెట్, ఒక చిప్స్ ప్యాకెట్ ఇవ్వండి, 3 ఇవ్వండి, 3 ఆహా మజా 2 ఇవ్వండి, చిప్స్ ప్యాకెట్ లేస్ 3 ఇవ్వండి, టమాటో ఇవ్వండి. అన్ని టమాటోనే ఉన్నాయి అనుకోండి అక్కడ. నిజంగా చాలా 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 థ్యాంక్స్ రేఖ, నిజం తెలుసా అంత ఓపిక్గా లేదు, అంత ఓపిక్గా ఎవరు చేస్తారు చెప్పండి. ఎప్పుడు 9:30 లేచాం అప్పటి నుంచి. ఇంకా ఒకటి మజా, ఇంకోటి ఎంత 50 ఇవ్వండి. మార్నింగ్ నుంచి నా కోసం ఏమీ తినకుండా బ్రష్ చేసుకుని ఈవెన్ ఏంటి దేనికి లేదు ఇస్తాను వద్దతో నేను ఇస్తాను.
అమ్మయ్యా ఇది మరీ 5 రూపీస్ ఉంది కదా, బయటికి వెళ్దాం. ఇంకోటి తీసుకుందామా? తీసుకోనా? లంచ్ బ్రేక్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ఇవి తీయాలి. ఏమవుతుంది? భయపడతారు జనా, వాళ్ళ ఇంకా ఊరేసుకుని చచ్చిపోతారు. ఇంకా రోడ్ పైన మొత్తం యాక్సిడెంట్లు అవుతాయి. ఇంకా బాబాయ్ చాలా వెయిట్ ఉన్నాయి అమ్మా, మామూలుగా కాదు. అందులో వెనక లాగుతున్నాయి. ఇవన్నీ నచ్చావు? ఒక చిప్పు ఒక సిప్పు మాజా బాగుంటుంది తెలుసా? లేదు ఆ డైలాగ్ లేదు. ఏంటో ఇవి కూడా చాలా టేస్ట్ అనిపిస్తున్నాయి. ఏం తినట్లేదు కదా అడవిలో. శంషాబాద్లో మంచి రెస్టారెంట్స్ ఏమున్నాయి? ఇంకా అలా మాట్లాడుకుంటూ శంషాబాద్ అయితే రీచ్ అయిపోయామండి. అక్కడికి వచ్చిన తర్వాత మంచి రెస్టారెంట్ చూసుకున్నాము. అది ఏంటి అంటే ప్యారడైజ్. బట్ అక్కడికి మాత్రం ఎవరు వెళ్ళకండి, నేనైతే రికమెండ్ చేయనన్నమాట. ఎందుకు అంటే మేము లాస్ట్ టైం కూడా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఏం అడిగినా, ఈవెన్ సూప్ దగ్గర నుంచి డిజర్ట్ వరకు కూడా మనం ఏం అడిగినా సరే మనకు నచ్చింది అక్కడ ఉండదన్నమాట. ఏదన్నా చెప్తే ఏమంటారు అంటే అడిగితే, ఏంటిది ఇక్కడ మెనూలో ఉంది మీరు ఎందుకు ఇవ్వరు అని అంటే, వాళ్ళు చెప్పే కారణం ఏంటి అంటే, కాజ్ ఏంటంటే షెఫ్ లేరు అని చెప్తారు. ఎప్పుడు సేమ్ రీజన్ అన్నమాట. సో నాకు కూడా చిరాకు వచ్చింది, అబ్బా ఎందుకు వెళ్ళామా అనిపించింది. సరే ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ పెట్టాలి కాబట్టి చాలా చాలా ఆకలిస్తుంది. అసలు మార్నింగ్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం లేదు, జస్ట్ కాఫీ దాకా అలా ఉండిపోయాం అన్నమాట. చాలా చాలా ఆకలిస్తుంది. అందులో సమ్మర్ కదా, నిజంగా చాలా అసలు తట్టుకోలేకపోయాము. ఏదో ఒకటి తినాలి, ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వేరే రెస్టారెంట్ ఎత్తుక్కొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదంతా ఎందుకులే, సరే వెళ్ళాం కదా అక్కడే ఏదో ఒకటి తిందామని చెప్పేసి అక్కడున్న మెనూలో వాళ్ళు ఏదైతే ఉన్నాయి అని చెప్పారో అందులోనే సెలెక్ట్ చేసుకొని కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. కానీ అస్సలు బాగాలేదు ఫుడ్ అయితే, నిజంగా అస్సలు బాగాలేదు. చాలామంది చెప్తారు ప్యారడైజ్ బిర్యానీ బాగుంటుంది 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 అని, బట్ నేను ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నా సరే బాగాలేదు, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి తిన్నా కానీ నాకైతే ఆ ఫీల్ అయితే రాలేదు. ఈ ఫోటోషూట్కి మరొక అందం ఏంటి అంటే బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ నేను ఏ షాప్లో తీసుకున్నాను, మెహందీ ఎక్కడ పెట్టించుకున్నాను, ఎవరు పెట్టారు, అసలు బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ నేను ఎక్కడ తీసుకున్నాను, ఆ షాప్ డీటెయిల్స్ కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి తప్పకుండా, మనం ఎంత శారీ బాగా కట్టుకున్నా జ్యువెలరీ బాగా పెట్టుకున్నా దానికి మెహందీ లేకుండా అందం అయితే రాదండి. ఈ మెహందీ ఎక్కడ పెట్టించుకున్నాను ఏంటనేది కూడా నేను తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇంకా బ్యాంగిల్స్ అయితే నిజంగా బాగా సెట్ చేశారండి. మనకి ఏం తెలియకపోయినా సరే మనం జస్ట్ అవుట్ఫిట్ తీసుకొని వెళ్తే వాళ్ళు బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి ఇస్తారు. ఒక అబ్బాయి చేసింది కూడా ఇది, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసి ఇచ్చాడనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దాని గురించి ఎక్స్పెషల్లీ నేను ఒక వీడియో అయితే చేస్తానండి, ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలామందికి అది యూజ్ అవుతుందని. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.